చూస్తుంటే కనుక అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులు కొంచెం బెటర్ ఫ్యూచర్ కనిపిస్తున్న పరిస్థితి, అసలైన సవాలు ఎదుర్కొంటుంది మాత్రం కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. బెల్లయ్య నాయక్ గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. బెల్లయ్య నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీయే స్వయంగా క్రైసిస్లో ఉంది, అటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలని నాయకత్వం వహించేంతటి బలం ఎట్లా నిరూపించుకోగలుగుతుంది అనేది ప్రధానంగా ఎదురవుతున్న ప్రశ్న అండి. ఏం సమాధానం చెప్తారు? రాహుల్ గాంధీ పార్టీకి నాయకత్వం వహించకపోవడం వల్ల ఎదురయ్యే పరిణామాలు నిజంగానే చూస్తుందా పార్టీ? బెల్లయ్య గారు, ఇప్పుడు నా ఆడియో క్లియర్ గా ఉందా? అదే వచ్చిపోతుంది. ఇప్పుడు క్లియర్ గా ఉందండి? యా, కాంగ్రెస్ పార్టీ స్వయంగా క్రైసిస్ లో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలకు నాయకత్వం వహించే అవకాశం ఎట్లా ఉంటుంది? బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఎట్లా ఏర్పడుతుంది అనేది ప్రశ్న అండి. మన భారత పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ప్రాంతంలో బీజేపీ వచ్చే కాంగ్రెస్ గా పోటీ జరుగుతున్నదే దాదాపు 250-270 స్థానాలు. కాబట్టి మిగతా ఎన్ని చిన్న పార్టీలు ఉన్నా, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నా, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నా, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 150-200 కాన్స్టిట్యూన్సీకి పరిమితమైనటువంటి పార్టీ. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తోనే ఉండాలి, లేదా బీజేపీ పార్టీ అలయన్స్ తోనే ఉండాల్సింది. అంతే తప్ప వ్యక్తుల మోడల్ లో వ్యక్తిని ప్రజెంట్ చేసి ఆ వ్యక్తి చుట్టూ పోలరైజ్ చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇది మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నటువంటి విధానం. ప్రెసిడెంట్ తరహా పాలన విధానం అనేటటువంటిది భారత పార్లమెంట్ లో లేదు. భారత పార్లమెంట్ ఎంపీలంతా కలిసి ప్రధానమంత్రి ఎన్నుకునేటటువంటి విధానం ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థ మనది. అంతే తప్ప ప్రెసిడెంట్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ కాదు. అయితే ప్రెసిడెంట్ తరహా పార్లమెంటరీ వ్యవస్థను ఎంకరేజ్ చేసేటటువంటి పనిని, ప్రచారంలో తీసుకొచ్చేటటువంటి పనిని, అటువైపు మౌల్డ్ చేసేటటువంటి పని చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే జనరల్ గా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా గానీ బీజేపీ ముందే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ను డిక్లేర్ చేస్తా ఉంటది, ప్రధానమంత్రి క్యాండిడేట్ లను డిక్లేర్ చేస్తా ఉంటది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రధానమంత్రి క్యాండిడేట్ లను, ముఖ్యమంత్రి క్యాండిడేట్ లను డిక్లేర్ చేసుకుని ఎన్నికల పోయినటువంటి సందర్భం లేదు. మీ పార్టీ కూడా చేసింది కదండి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అని మీరే ప్రకటించుకున్నారు కదా. ఎవరు ప్రకటించారండి? ప్రియాంక గాంధీ, నేను ప్రియాంక గాంధీ స్వయంగా అన్నారు కదా. ప్రశ్న ఎవరు? మీలాంటి విలేకరి చర్చలో కూర్చున్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి, మీరు ఎవరు కాబోతున్నారు, ఎవరితో బాగుంటుంది అంటే ఎవరిని చేసే అవకాశం ఉన్నది అనేటటువంటి ప్రశ్న కాదు. ఆమె అంతటా నేను తిరుగుతున్నాను అనేటటువంటి మాటను చెప్పారు. దాన్ని బట్టి మీడియా అంతా కూడా ఆమె ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఒప్పుకున్నది అనేటటువంటి మాటను చర్చలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా ప్రియాంక గాంధీ ఉండాలని మాలాంటి వాళ్ళంతా కోరుకుంటున్నాం. ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఉంటే బాగుందని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు, ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా. అక్కడ చేయించినటువంటి సర్వేలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని చెప్పి చాలా ఛానల్ చేసినటువంటి సర్వేలో స్టేట్ అవేస్ 57% ప్రియాంక గాంధీ ఉండాలి, 57-60% దాకా ప్రియాంక గాంధీ ఉండాలని చెప్పి కామన్ పబ్లిక్ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా ఫలాని వ్యక్తి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పి ఎన్నికల కంటే ముందు డిక్లేర్ చేసేటటువంటి విధానం లేదు. అయితే బెల్లయ్య గారు, ఇక్కడ బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నాయకులు ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు రాహుల్ గాంధీ కంటే ముందు వరుసలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారు కనపడడం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వ వైఫల్యానికి కారణంగా ఒక ప్రతీక కాదంటారా? అసలు చేస్తున్నటువంటి విధానం, నేను అదే అంటున్నాను, కేజ్రీవాల్ గారు కావచ్చు, కేజ్రీవాల్ గారు పార్టీ ఎన్ని పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఈ దేశంలో పోటీ చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుంది? మీరు అన్నట్టు మమతా బెనర్జీ గారి పార్టీ ఈ దేశంలో ఎన్ని పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసేటటువంటి అవకాశం ఉంటది? ఇప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఎంపీలు మెజారిటీ గెలిస్తేనే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, అది రాజ్యాంగ విధానం. ఎమ్మెల్యేలు మెజారిటీ గెలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, అది మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం. నేను అంటా ఉన్నాను, మమతా బెనర్జీ గారు 300 స్థానాల్లోనూ, కేజ్రీవాల్ గారు 200 స్థానాల్లో పోటీ చేసేటటువంటి అవకాశం ఉండదు, మోడీ గారు 300 స్థానాల్లోనూ, రాహుల్ గాంధీ గారు 300 స్థానాల్లో పోటీ చేసేటటువంటి అవకాశం ఉండదు. ప్రతి దగ్గర పార్లమెంట్ క్యాండిడేట్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తాడు, ఆ పార్టీకి వచ్చేటటువంటి ఓట్లతోని ఆ అభ్యర్థి గెలిచినటువంటి పార్లమెంటరీ మెంబర్స్ అంతా కలిసి తమ మెజారిటీ పార్టీకి వచ్చినటువంటి పార్లమెంట్ మెంబర్స్ అంతా తమ నాయకుడిని ఎన్నుకుంటారు. అంటే నేను స్పెసిఫిక్ గా ఈ ప్రశ్న అడగడానికి కారణం అండి, ఇటీవల ఒక సర్వేలో
టాప్ 10 ముఖ్యమంత్రులు 10 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు లేకపోతే బలమైన నాయకులు తీసుకుంటే కనుక ఆ 10 రాష్ట్రాలను కూడా బలమైన నాయకులు ప్రాంతీయ పార్టీల నేతలే ఉన్నారు. జాతీయ పార్టీల్లో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు, కాంగ్రెస్ నుంచి ఒకళ్ళు బీజేపీ నుంచి ఒకళ్ళు మాత్రమే ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి బలమైన నాయకత్వం ఉంది, అది ఆ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ ఓట్లు సంపాదించడానికి అవకాశం కలిగిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ వైఫల్యం ఉండడం పార్టీ బలహీనపడుతుంది అన్న చర్చ కూడా జరుగుతుంది కదా అని. ఇప్పుడు మొన్న మొన్నటి జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు జరిగినటువంటి మీరన్నటువంటి సర్వేలో చంద్రబాబు నాయుడు గారు మొత్తం భారతదేశంలో టాప్ 1 పొజిషన్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఇక్కడ ఓడిపోయింది, తన ముఖ్యమంత్రి కాలేనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ సర్వేలు నెల రోజులకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి జరిగేటటువంటి సర్వేలు అభిప్రాయాలు మారుతా ఉంటాయి. ఆ రోజు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారం ఇవాళ ఇది బాధ అనిపిస్తా ఉండొచ్చు. 15 రోజుల్లో పబ్లిక్ ఒపీనియన్, 6 రోజుల్లో పబ్లిక్ ఒపీనియన్ చేంజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో హౌ డు యు లుక్ అట్ 2024 వైపు ఎట్లా చూస్తారండి మీరు? కృష్ణ గారు ఒక మాట నేనేమంటే పబ్లిక్ ఒపీనియన్ కాన్స్టెంట్ గా ఒకటే అభిప్రాయంతో ఉండేటటువంటి అవకాశం లేదు. ప్రజాభిప్రాయం అనేటటువంటిది మారుతూ ఉంటుంది, నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చేటటువంటి సర్వేలు 99% మేనేజ్మెంట్ సర్వేలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది దురదృష్టకరం, ఇది ఒక పెద్ద మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది దేశంలోనే. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని మార్చడం కోసం మీడియా హౌసెస్ కార్పొరేట్ హౌసెస్ గా మారిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి కాన్స్పిరసీ కూడా దాని వెనకాల ఉంది. ఇప్పుడు గుజరాత్ మోడీ గారిని ప్రధానమంత్రి క్యాండిడేట్ గా బీజేపీ డిక్లేర్ చేసిన తర్వాత, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి క్రమంలో డిక్లేర్ చేసిన తర్వాత 9 నెలల కాలంలో ఒక అద్భుతమైనటువంటి గుజరాత్ మోడల్ అని చెప్పి దేశమంతా బీజేపీ పార్టీ ప్రచారం చేసింది, మోడీ గారు ప్రచారం చేశారు. ఏంది అది అద్భుతమైనటువంటి ఇవాళ మోడల్ గుజరాత్ మోడల్? భారతదేశంలో 8 సంవత్సరాల తర్వాత కనుక వెనక్కి తిరిగి చూస్తే ఇవాళ ఆర్థిక వ్యవస్థను 43 సంవత్సరాలు వెనక్కి తీసుకోవడం అనేటటువంటిది అద్భుతమైనటువంటి గుజరాత్ మోడల్ అవుతుందా? 100 రోజుల్లో బ్లాక్ మనీ తీసుకొస్తామని చెప్పి ఈ రోజు వరకు అతిగతి లేనటువంటి విధానం గుజరాత్ మోడల్ అయ్యేటటువంటి మోడల్ అవుతుందా? నిరుద్యోగ సమస్యను విపరీతంగా పెంచడం అనేటటువంటిది గుజరాత్ మోడల్? ఆ మోడల్ విఫలమైనట్టు మరి అలాగనైతే ఇవాళ అబద్ధాలు చెప్పడం. 2024 ఫలితాలు 2014-19 భిన్నంగా ఉంటాయని అంటారు, అంతేనా? ఖచ్చితంగా అండి. ప్రజాభిప్రాయాన్ని కొన్నిసార్లు నమ్మించవచ్చు, అన్ని కాలాల పాటు అబద్ధాల పునాదుల మీదనే రాజకీయాల నిర్మాణం చేయడం సాధ్యం కాదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలు, అవాస్తవాల ప్రచారాలు, ఫేక్ మోడల్స్, భారతదేశ ఒరిజినల్ కాంట్రడిక్షన్స్ పరిష్కరించేవిగా లేవు. ప్రజల మధ్యన ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేవిగా వాళ్ళ దగ్గర లేదు.